తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మారేడుమిల్లి పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ బిట్లను ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన దబ్బపాక నుండి మారేడుమిల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తున్న సుమారు 3 కోట్ల రూపాయలు విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. తూర్పు ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. సోమవారం మారేడుమిల్లి మండలం వేటకూరు జంక్షన్ వద్ద మారేడుమిల్లి సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో వాహనాల్లో తరలిస్తున్న 3,399 కేజీల గంజాయిని పట్టుకుని 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 4 వాహనాలను సీజ్ చేశారు. రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న మారేడుమిల్లి పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన యువకుల సహకారంతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ముందుగా మన మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. ఇంత వర్షంలో తీసుకుంటే దృష్టం చేయాలి. ఇది మన స్టేట్లో ఇది ఒక రికార్డ్ క్యాచ్. మన క్రైమ్ నెంబర్ 76/2021 3,400 కేజీస్ గాంజా తీయడం జరిగింది. వేటుకూరు చెప్పండి సార్, ఈ ప్రణాళిక అంతా మన ఎస్పీ సార్ గారి క్రెడిట్. ఎస్పీ సార్ జాయిన్ అవుతూనే ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మీద గట్టిగా చేయమని చెప్పారు. దాన్ని అదే ఇండికేషన్గా తీసుకొని మేము ఇక్కడ ఉన్న హాట్స్పాట్స్ ఏవైతే రూట్స్ ఉంటాయో ఐడెంటిఫై చేసి అక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేశాము. ఇది మా టీం వర్క్, ఇంకా మా ఎస్పీ సార్ గైడెన్స్ వల్లనే ఇంత భారీ మొత్తాన మేము చేయగలం. సార్, ఇప్పుడు గిరిజ